తెరుచుకోగానే ప్రతి ఏటా బేగం బజార్ లో స్టేషనరీ హోల్సేల్ రిటైల్ వ్యాపారం బిజీగా నడుస్తుంది. హైదరాబాద్ సిటీ వాసులే కాదు, జిల్లా నుంచి కూడా రిటైల్ వ్యాపారులు బేగం బజార్ కి వస్తుంటారు. ఇక్కడ నోట్బుక్స్ కేజీల లెక్కలు అమ్ముతారు. స్టేషనరీ సామాన్ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే ఇక్కడ హోల్సేల్ లో కొనుగోలు చేసి రిటైల్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు వ్యాపారులు. గత ఏడాది 80 రూపాయలు కేజీ ఉండే పుస్తకాలు ఈసారి కేజీ 130 వరకు పలుకుతున్నాయి. రఫ్ బుక్స్ గత ఏడాది 1.45 రూపాయలు ఉంటే ఈ ఏడాది 60కి చేరింది. బుక్స్ కి వేసే కవర్ల రోల్ 1.50 రూపాయల వరకు ఉండేది, కానీ ఇప్పుడు 80 దాకా ఉంది. పెన్నులు, పెన్సిళ్లు, కలర్ పెన్సిల్స్, జామెట్రీ బాక్సులు, ఇలా ప్రతి వస్తువు రేట్ దాదాపు 15 నుంచి 20 రూపాయల దాకా పెరిగాయి. కొన్ని స్టేషనరీ ఐటమ్స్ 20% పెరిగాయి. గత వారం రోజులుగా స్టేషనరీ బిజినెస్ బాగా నడుస్తోందని అంటున్నారు వ్యాపారులు. ఈసారి స్టేషనరీ వస్తువుల రేట్లు భారీగానే పెరిగాయంటున్నారు. మే నెలాఖరు నుంచి జూలై వరకు బిజినెస్ ఉంటుందని చెప్పారు. స్కూల్లో అన్ని ఐటమ్స్ ప్రింట్ రేట్లో ఇస్తారు. ఇక్కడ అంటే మేము హోల్సేల్ ధర ఇస్తాం. ఇట్లా బుక్స్ రేట్ చాలా పెరిగాయి ఈ సంవత్సరం. ముందుగాల ఉన్న బుక్స్ పేపర్ ధరలు చాలా పెరిగాయి. పేపర్ ముందుగాల మేము అమ్మినాం 80 రూపీస్ కేజీ, ఇప్పుడు ఆయన 120, 130. రబ్బుక్ మేము ముందుగాల 50 రూపాయలు అమ్మినాం, ఇప్పుడు ఆయన 80 రూపాయల కిలో, 90 రూపాయల కిలో. అట్లా చాలా పెరిగాయి పేపర్స్. పేపర్ యాక్చువల్ షార్టేజ్ ఉన్నప్పుడు ఆ కోసం పేపర్ ఎక్కువ అయిన ధరలు చాలా. అన్ని స్టేషనరీలో కొంచెం అన్నిట్లో కొంచెం ఎక్కువ అయినాయి. పెన్స్ ఉన్నాయి ఒక 10-15% అన్నిట్లో ఎక్కువ అయినాయి. ఈ ఏడాది అన్ని స్టేషనరీ రేట్లు పెరిగాయంటున్నారు తల్లిదండ్రులు. స్టేషనరీ ఐటమ్స్ తగ్గించే పరిస్థితి ఉండకపోవడంతో తప్పనిసరిగా కొంటున్నట్టు చెప్తున్నారు. అయితే బేగం బజార్ లో రేట్లు తక్కువగా ఉన్నాయని, అందుకే ఇక్కడే స్టేషనరీ కొంటున్నట్టు చెప్తున్నారు మరికొందరు. చుట్టుపక్కల కానీ ఇక్కడ బేగం బజార్ లో తక్కువ దొరుకుతాయని శంషాబాద్ దగ్గర వచ్చాము. ఇక్కడ బాగుంటది, పిల్లలు కూడా తక్కువ బడ్జెట్ లో తీసుకెళ్దామని వచ్చాము. పిల్లలు చదివించాలి తప్పదు కదా, రేట్లు పెరిగినా తగ్గినా చదివైతే అదే ఉంటది. నోట్బుక్స్ కోసం వచ్చాము. ఇప్పుడు స్కూళ్ళల్లో ఎక్కువ రేట్లు చెప్తున్నారు, అందుకొరకు హోల్సేల్లో ఉంటాయని ఇక్కడ వచ్చాం. పెన్స్, బుక్స్ అన్నీ తీసుకుందామని వచ్చాం. చాలా చెప్తున్నారు కానీ ఇక్కడైతే తక్కువలో వస్తాయని వచ్చాము. గత ఏడాది స్టేషనరీ ఐటమ్స్ సెట్కి 1,000-1,200 ఖర్చు పెట్టారు. ఈ ఏడాది మాత్రం 2,500కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతి ఏటా స్టేషనరీ రేట్లు పెరగడం సాధారణమే, అయినా ఈ ఏడాది మార్కెట్లో పేపర్ కొరత వల్ల నోట్స్లు, టెక్స్ట్ బుక్స్ రేట్లు ఎక్కువగా పెరిగాయంటున్నారు వ్యాపారులు. అందుకే మార్కెట్లో ఈ ఏడాది టెక్స్ట్ బుక్స్ కొరత ఉందంటున్నారు.